రైతు అన్నలందరికి నా నమస్కారం ఒక ఎకరం పొలానికి ఎంత పెట్టుబడి అవుతది అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను ఎండ్ వరకు చూడండి వరి విత్తనాలకు ఒక 1000 రూపాయలు అవుతది ఆ తర్వాత పొలం దున్ని ఇరవాలగొట్టి జమ్ముగొట్టినందుకు 6000 అవుతది అడుగు మందుకి 2020 ప్లస్ యూరియా చల్తారు వాటికి 2020 की 1250 प्लस यूरिया की 300 మొత్తం కలిపితే 1550 అవుతాయి ఆ తర్వాత వరి నాటికి ఒక ఎకరానికి 10 మంది నాటేస్తారు ఒకరికి 400 అంటే 10 400 4000 అవుతాయి ఒక కైకిలు పెట్టుకుంటే 1000 రూపాయలు ఎక్స్ట్రా అవుతాయి పెట్టుకోకపోతే ఏం లేదు ఆ తర్వాత ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి పిండి చల్తారు మళ్ళీ 2020 ప్లస్ యూరియా చల్తారు మళ్ళీ ఎంత అయితే అంటే 1550 రూపాయలు అవుతాయి ఆ తర్వాత గడ్డి మందు చల్తారు గడ్డి మందులకు ఒక ఎకరానికి మందును బట్టి దాదాపు 400 నుంచి 700 లోపల ఉంటుంది తర్వాత వరి నాటికి ఒక ఎకరానికి 10 మంది నాటేస్తారు ఒకరికి 400 అంటే 10 400 4000 అవుతాయి ఒక కైకిలు పెట్టుకుంటే 1000 రూపాయలు ఎక్స్ట్రా అవుతాయి పెట్టుకోకపోతే ఏం లేదు తర్వాత ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి పిండి చల్తారు మళ్ళీ 2020 ప్లస్ యూరియా చల్తారు మళ్ళీ ఎంత అయితే అంటే 1550 రూపాయలు అవుతాయి ఆ తర్వాత గడ్డి మందు చల్తారు గడ్డి మందులకు ఒక ఎకరానికి మందును బట్టి దాదాపు 400 నుంచి 700 లోపల ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి ఆ తర్వాత పిండి చల్లడం జరిగిన తర్వాత కొన్ని రోజులకి ఈ ఇన్సెక్టిసైడ్కి ఒకటి స్ప్రే చేస్తాం అది ఒక 700 రూపీస్ ఉంటుంది 700 తర్వాత ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఫైనల్గా ఒకసారి యూరియా ఉన్న 2020 చల్తారు లాస్ట్కి ఏంటంటే మళ్ళీ ఒకసారి మందు కొడతారు ఏమన్నా ఈ మోగి పురుగు దానికి దీనికి ఏమైనా రోగం వచ్చిందనుకో వాటికి మందు కొడతారు అది కూడా 700 నుంచి 1000 రూపాయల మధ్యలో అవుతుంది ఇవన్నీ అయిపోయిన తర్వాత చివరికి మనకి హార్వెస్టింగ్లో ఏం జరుగుతాయి హార్వెస్టింగ్లో ఒక ఎకరానికి 1800 రూపాయలు ఒకవేళ 4 వీల్ కోసిందనుకో 2000 రూపాయలు ఉంటుంది ఇప్పటి వరకు అయితే ఇవన్నీ ఖర్చులు ఒకసారి మనం లెక్కేద్దాం దున్నినవి 1000 రూపాయలు దున్నినవి 6000 అది విత్తనాలకు 1000 రూపాయలు 7000 అయినాయి 7000 తర్వాత నెక్స్ట్ పిండి చల్లినందుకు 1550 ఆ తర్వాత నాటేసినందుకు 4000 ఆ తర్వాత 700 గడ్డి మందు కొట్టినందుకు ఆ తర్వాత 1550 రూపాయలు మళ్ళీ మందు పిండి చల్లినందుకు తర్వాత పురుగుల మందు కొట్టినందుకు 1000 రూపాయలు తర్వాత 1550 లాస్ట్ ఫైనల్గా మందు చల్లుతాం అది 1550 రూపాయలు నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మొవి పురుగు రాకుండా కొట్టడానికి అది 1000 రూపాయలు ఆ తర్వాత 2000 రూపాయలు హార్వెస్టింగ్ చేసినందుకు ఫైనల్గా మొత్తం టోటల్ క్యాల్కులేషన్ చేస్తే 19950 రూపాయలు ఇవి ఒక ఎకరానికి పెట్టుబడి దాదాపు సుమారుగా యావరేజ్ చెప్పాలంటే ఒక 80 నుంచి 25 లోపల ఖర్చు మాత్రం వస్తుంది మిగతా ఒక ఎకరానికి ఎంత మిగులుతాయి ఎన్ని పైసలు వస్తాయి అనేది మీరే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్